అమెరికన్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఓట్ల పోలరైజేషన్ గురించిన చర్చ జరుగుతోంది. వాస్తవంగా ఎప్పుడూ కూడా రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య జరిగేటువంటి పోర్లో ఈ ట్రంప్ వర్గానికి వ్యతిరేక వర్గానికే భారత మద్దతు ఎప్పుడు వచ్చింది? ఈ జో బిడెన్ వర్గానికి సంబంధించినటువంటిదే మొదటి నుండి మద్దతు లభిస్తూ వచ్చింది, అటు ఒబామాలకైనా లేకపోతే క్లింటన్లకైనా వీళ్ళందరికీ కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి ఐడియాలజీ పరంగా చూస్తే కంప్లీట్ డిఫరెన్స్ ఉన్నటువంటిది ట్రంప్ గ్రూపే, కానీ దాన్ని మనం ఎప్పుడు అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు మాత్రం హిందూ పోలరైజేషన్ జరుగుతుంది అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రత్యేకించి జో బిడెన్ కావచ్చు, కమలా హ్యారిస్ కావచ్చు, భారతీయ సంస్కృతి మీద అనేక రకాలుగా అనేక సార్లు దాడి చేస్తూ వచ్చారు. అందుకని ఈ మధ్యన వాళ్ళు ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. అమెరికన్లు ఇక్కడ నివసిస్తున్న భారతీయులు కలిసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేయాలి అనేది. వాస్తవంగా కాశ్మీర్ సంబంధిత అంశాలు వచ్చినటువంటి సందర్భంలో పౌరసత్వ సంచట్టం కానీ ఆర్టికల్ 370 ఇష్యూ కావచ్చు, సిఏఏ కావచ్చు, వీటిని ట్రంప్ బృందం సైలెంట్ అయింది, భారత్ అంతర్గత వ్యవహారం అని చెప్పి. కానీ దాన్ని తప్పుపడతా మాట్లాడింది డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి ప్రమీలా జైపాల్, జెర్నీ సాండర్స్ అలాంటి వాళ్ళు. అంతేకాకుండా ట్రంప్ ప్రస్తుత భారత ప్రభుత్వానికి గట్టిగా మద్దతు ఇస్తున్నటువంటి వేళ మనల్ని వెధవల్ని చేసి చూపించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ భుజానేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ జో బిడెన్ కావచ్చు, కమలా హ్యారిస్ కావచ్చు. ఆవిడేదో ఈ దేశంలో మూలాలు ఉన్నటువంటి వాళ్ళకు పుట్టిందన్నటువంటి పాయింట్తో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నటువంటి వేళ అక్కడ హిందువులు మాత్రం సాలిడ్ అవుతారన్నటువంటి వాదన ప్రధానంగా వినబడుతోంది. అక్కడ అమెరికన్ ఇండియన్ల విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేస్తున్నారు వీళ్ళు. అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ భారత అమెరికాలో ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారంటే. ఏంది వీడి కృషి చేసేది? పాకిస్తాన్ని అంతకుముందు వీళ్ళ హయాంలోనే కదా పాకిస్తాన్ని భుజాన్ని వేసుకుని పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు దానికి మనకి ఏదో చేస్తామని చెప్తారనమాట. ఇంకో పక్కన ఇండియా చుట్టుపక్కల ప్రశాంత వాతావరణం నెలకొనేలా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారట. ఎవరితో పనిచేయాలా? నువ్వు చైనాని మూయించాలా, కంట్రోల్ చేయగలుగుతావు? ఆ చైనాకి అనుకూలంగానే వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు. అట్లాగే హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు అందరి మీద హింస పెరిగిందట. మరి వాళ్ళ దేశంలో నల్లవాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద హింస అంటే ఒప్పుకుంటారా ఇక్కడ? మరి అన్ని అది మత హింసగా ఎందుకు చూస్తారు? ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత ఇష్యూస్ని మతం ప్రాతిపదికం చూస్తారు వీళ్ళు. ఈరోజు వాషింగ్టన్లో ఉన్న నాయకులు వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తారనే భరోసా. ఏంది అడొచ్చి కల్పించేది ఇక్కడికి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చైనాలో ఉన్నటువంటి వేగర ముస్లింలు కల్పిస్తారా, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కల్పిస్తారా? ఇవన్నీ చిత్ర విచిత్రమైనటువంటి ఈ స్టేట్మెంట్లు. ఇంకొకటి అమెరికన్ ముస్లింల కోసం విడుదల చేసినటువంటి హామీ పత్రం అంటూ ఇంకొక హామీ పత్రాన్ని వీళ్ళు, అందులో సెక్షన్ 370 తొలగింపు, దాని తర్వాత విధించిన ఆంక్షల మీద కమలా హ్యారిసే తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చారు. అక్కడ హక్కులు కాలరాచేస్తున్నారంటూ ఇక్కడ ఇది కంటిన్యూగా వీళ్ళు చేస్తుంది. ఓ పక్కనేమో భారత ఓట్లు కావాలి, భారతదేశాన్ని ఏమో దుర్మార్గంగా చిత్రీకరించాలి, భారతదేశమే ఇతర దేశాల మీద దాడి చేస్తుంది అన్నటువంటి విధంగా నమ్ముతూ ఆంక్షలు విధించడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాలిడ్ అయ్యి వీళ్ళని వ్యతిరేకిస్తారా, లేకపోతే వీళ్ళే బెటర్ అని భుజానేసుకుంటారో చూడాల్సి ఉంది.